సమయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కస్టడీలో విచారించనున్నారు. ఇక అయితే శివబాలకృష్ణను 10 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పీపీ కోర్టును కోరగా 8 రోజులు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక నేడు చెంచులగూడ జైలు నుంచి శివబాలకృష్ణను కస్టడీలోకి ఏసీబీ అధికారులు తీసుకునున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగిగా అతనికి వచ్చిన ఆదాయం ఎంత, అతనిపై ఆస్తులు ఎంత అనే దానిపై విచారణ చేయనున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కస్టడీలో విచారించనున్నారు. అయితే శివబాలకృష్ణను 10 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పీపీ కోర్టును కోరగా 8 రోజులు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేడు చెంచులగూడ జైలు నుంచి శివబాలకృష్ణను కస్టడీలోకి ఏసీబీ అధికారులు తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా అతనికి వచ్చిన ఆదాయం ఎంత, ఆస్తులు ఎంత అనే దానిపై విచారణ చేయనున్నారు.